చెప్తుంది. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మరోవైపు అసలు ఈ రాజు నిందితుడు రాజు ఎక్కడున్నాడు, నిందితుడు రాజును పట్టుకోవడం కోసం పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఎందుకు ఇంకా సఫలం కావట్లేదు? రకరకాల వార్తలు చూస్తున్నాం, ఆయన యాదాద్రి భువనగిరిలో జిల్లాలో ఉన్నాడని, సూర్యాపేట జిల్లాలో ఉన్నాడని, ఉప్పల్ దగ్గర ఎక్కడో కనిపించాడని, ఇటువంటి రకరకాల రూమర్స్ చూస్తున్నాం. కొన్ని ఫోటోస్ అయితే, కొంత సమాచారం అయితే నిన్న పోలీసులు ఇచ్చారు. ఉప్పల్ దగ్గర ఒక వైన్ షాప్ దగ్గర అతనికి సంబంధించిన కదలికలు సీసీటీవీ ఫుటేజ్లో ఐడెంటిఫై చేసినట్లుగా చెప్పారు. సో పోలీసులు అతని కోసం వెతుకుతున్న నేపథ్యంలో పోలీసులు వెతుకులాటలో ఏమైనా సమాచారం దొరికిందా? ఎప్పటిలోగా అతను పట్టుకునే అవకాశం ఉంది? మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డితో మాట్లాడదాం. ఇన్నారెడ్డి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నరసింహారావు గారు. ప్రస్తుతం అయితే మాత్రం ఈ నిందితుడు రాజు గురించి మాత్రం దాదాపుగా 1000 మంది పోలీసులు చాలా తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే కొంత పాజిటివ్ సమాచారాన్ని ఇప్పటికే కొంతమేరకు సేకరించినట్టు కూడా పోలీసు వర్గాల నుంచి మనకు సమాచారం అంతా ఉంది. ఎల్బీనగర్ కావచ్చు, తర్వాత ఈ ఉప్పల్లో పరిసర ప్రాంతాల్లో తచ్చాడుతున్నాడు అన్న నేపథ్యం అయితే మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే అతను అదే కాకుండా మరో జిల్లా అవుట్స్కర్ట్స్ లో ఉన్నా చెప్పిన మరొక వార్త కూడా వస్తుంటే, ఇక్కడ సీసీ కెమెరా ఆధారంగా అతని కదలికలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పేసి గతంలో కొన్ని సీసీ కెమెరా విజువల్స్ ను కూడా ఇప్పటికే పోలీసు యంత్రాంగం ఇప్పటికే విడుదల చేసింది. అలాగనే ఆ ఫోటోలు రిలీజ్ చేసి పబ్లిక్ లో ఒక పక్కన ఆర్టీసీ కావచ్చు, మరో పక్కన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా బారెన్ రెస్టారెంట్ లో ఈ ఫోటోలు పెట్టాలని చెప్పేసి డిపార్ట్మెంట్ ఇనిషియేషన్ తీసుకుని కూడా ఈ రకంగా ప్రచారానికి అంటే గుర్తుపట్టడానికి సంబంధించిన ఫోటో రిలీజ్ చేయడం జరుగుతా ఉంది. మొత్తం మీద అన్ని రకాలుగా ఏదో రకంగా వాళ్ళు పట్టుకునేందుకు ఇప్పుడే పోలీసు యంత్రాంగం చాలా తీవ్రంగా కృషి చేస్తున్న నేపథ్యంలో మనకు అందున్న సమాచారం ప్రకారం ఎల్బీనగర్ ఉప్పల్ తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నాడు అని చెప్పి తెలుస్తా ఉంది. అయితే నిన్న మనం ఒక విషయం గమనించాలేశ్వర ప్రధానంగా అంటే ఎప్పుడైతే ఘటన జరిగిందో, ఘటన జరిగిన తర్వాత అతని దగ్గర అతను తన మేసి దగ్గర నుంచి 1500 రూపాయలు తీసుకుని వెళ్ళాడు. తర్వాత ఈ వారం రోజుల పాటు అవి తెప్పించే డబ్బులే లేవు కాబట్టి ఇంకంత మించి దూరం పోయే అవకాశం అయితే లేదు. అది కూడా మనం అతని మెంటల్ కండిషన్ కూడా ఒకసారి పరిశీలిస్తే స్థానికులతో మనం మాట్లాడిన క్రమంలో అతను ఎవరితో పోలీస్ వర్షం చెప్పండి, పోలీసుల పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పోలీసులు ఆ టైంలో పర్టికులర్ టైంలో ఆ చిన్నారి కనపడట్లేదు అని చెప్పిన సందర్భంలో అక్కడికి వెళ్ళినప్పుడు పోలీసులు ఇంటి లోపల అమ్మాయి ఉంది అంటే లోపలికి వెళ్ళడానికి అనుమతించలేదని ఒక విమర్శ కుటుంబ సభ్యులు చేస్తుంటే, రాజకీయ పార్టీల వైపు నుంచి, మహిళా సంఘాల వైపు నుంచి, ప్రజల వైపు నుంచి, అందరి వైపు నుంచి వస్తున్న విమర్శ పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? 7 రోజులు గడిచిపోయింది, 1 వారం రోజులు అవుతుంది రేపటితో, ఇన్ని రోజులైనా సరే ఇంకా ఎందుకు పట్టుకోలేకపోయారు అని. పోలీసులు అడిషనల్గా ఇంకేమైనా ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేసాం, 10 బృందాలు, సీసీ ఫుటేజ్లు ఇవన్నీ చెప్తున్నారు. అడిషనల్గా ఇంకా ఏం చర్యలు తీసుకుంటున్నారు అతను పట్టుకోవడానికి సంబంధించి పోలీసులు? ప్రస్తుతం అయితే మాత్రం చాలా రకాలుగా పోలీసు యంత్రాంగం అంటే మనం గమనించవచ్చు, అత్యాధునిక టెక్నాలజీ ఉంది. హైదరాబాద్ లో చీమ చిట్టుకుమన్నా కూడా ఏ వ్యక్తికైనా సరే ఇమీడియట్ గా పట్టుకునే యంత్రాంగం మా దగ్గర ఉంది, టెక్నాలజీ మా దగ్గర ఉందని చెప్పేసి చెప్తున్న నేపథ్యాన్ని మనం చూసే. కాకపోతే ఈ రాజు విషయంలో మాత్రం 1 వారం రోజులు అయినప్పుడు కూడా చిన్న కదలిక, చిన్న ఆచూకు కూడా కనుక్కోలేకపోయారు. అలాగనే సీసీ కెమెరా తర్వాత ఫేస్ రీడింగ్ సంబంధించిన కొంత టెక్నాలజీ ఉంది. ఎక్కడైనా సరే ఆ ఫోటో కనుక అప్లోడ్ చేస్తే ఏ హైదరాబాద్ సిటీలో ఎక్కడున్నా కూడా ఇమీడియట్ గా పలానా ప్రాంతం ఉన్నాడని చెప్పి గుర్తుపట్టగలిగే టెక్నాలజీ ఉంది, 6 లక్షల కెమెరాలు అని చెప్పి చెప్తున్నప్పుడు కూడా మరి ఎందుకు ఆ టెక్నాలజీ పనిచేయలేకపోతుంది, తర్వాత ఎందుకు ఆ టెక్నాలజీ విషయంలో రాజు విషయంలో పట్టుకోలేకపోతుంది, దాని మీద విమర్శలు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆ రోజు సంఘటన జరిగిన రోజు కూడా పోలీసుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ రాజు అనేవాడు అనుమానంగా ఉన్నాడు, తలుపేసింది, తలుపు పలవడదు అని చెప్పి చెప్పినప్పుడు కూడా దాదాపుగా 3 గంటలు ఆలస్యం చేశారు. ఆ తర్వాత 12 గంటల సమయంలో తలుపు పలుకుంటున్నప్పుడు పాప డెడ్ బాడీ లోపల దొరికింది. మరి అది కనుక ముందే ఇనిషియేషన్ తీసుకుంటే డెఫినెట్ గా పాప ప్రాణాలతో బతికుండేదేమో అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా ఆ రకంగా విమర్శలు వస్తా ఉన్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం 1000 మంది పోలీసులే కాకుండా కొంత అంటే ఎక్కడ అంటే ఎవరితో ఈ పనిచేసే వ్యక్తులు జనరల్ గా అతను కళ్ళు కాంపౌండ్ దగ్గర తర్వాత బస్టాండ్ లో ఉంటాడని చెప్పిన సమాచారమే కాకుండా మనకు తాజాగా అంత సమాచారం ప్రకారం అతనికి సంబంధించి అంటే ఇతను లేబర్ పనిచేస్తున్న క్రమంలో అతనితో కూడా పనిచేసే కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గర ఉండే అవకాశం ఉంది అని చెప్పిన సమాచారం కాకుండా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులతో మాట్లాడిన క్రమంలో కూడా పోలీసులు ఆ దిశగా ఇతను ఎవరితో టచ్ లో ఉంటాడు. ఈ రోజు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈనాడు, ఈ రోజు రాజు అనే నిందితుడు ఈ రోజు పోలీసులకు దొరికే ఛాన్స్ ఉందా? అటువంటి ఆశాభావం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది నరసింహారావు గారు. ఇప్పుడు మనం చెప్తున్న ప్రస్తుతమైతే మాత్రం అంటే వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఏమాత్రం కూడా డబ్బులు లేవు, తర్వాత అతను ఎవరితో మాట్లాడే వ్యక్తి కాదు, ఇతను లేబర్ పనిచేస్తున్న క్రమంలో ఇతనితో సంబంధం ఉన్న ఇతనితో పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా వాళ్ళ ఇళ్లలో ఉండే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో తాజా సమాచారం ఉంది. ఖచ్చితంగా ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో దొరికే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది నరసింహారావు. రైట్ రైట్ అన్నారెడ్డి.
యా పోలీసులపైన ప్రెజర్ పెరుగుతోంది. పోలీసులు కూడా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. 1000 మంది పోలీసులు ప్రత్యేకంగా దీనికోసం పనిచేస్తున్నారు, అతను పట్టుకోవడం కోసం అని చెప్తున్నారు. రకరకాల టెక్నాలజీని యూటిలైజ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. సీసీ ఫుటేజ్ ద్వారా అతను ఎక్కడెక్కడ తిరుగుతున్నారో మానిటర్ చేశారు ఇప్పటికే అని మరికొంతమంది సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ఆల్రెడీ పట్టుకున్నారు. అతను పోలీసులు అదుపులోనే ఉన్నాడు లాంటి వార్తలు కూడా ఉన్న నేపథ్యంలో పోలీసు అధికారులు అయితే ఖండిస్తున్నారు. అతనిపై అది గురించి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. దానికి సంబంధించి ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితులు ఈరోజు నిందితులు